ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల పాటు కరోనా వైరస్ జనాలకు చుక్కలు చూపించింది, ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. వైరస్ అంటే ఎంత భయంకరంగా ఉంటుందా అని జనాల్లో వణుకు పుట్టించింది. అప్పటినుంచి కరోనా వైరస్ వివిధ రూపాంతరాలు చెంది మానవాళిని పట్టి పీడుస్తూనే ఉంది. తాజాగా భారత్లో మరో కొత్త వైరస్ ప్రజలను భయపెడుతోంది. ఇప్పటికే ఈ కొత్త వైరస్ వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాంతాలు రాష్ట్రాలను దాటి వ్యాపిస్తోంది. అత్యంత ప్రమాదకరమైందని చెబుతున్న చాందిపురా వైరస్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం గుజరాత్లోని సబర్కాంతా జిల్లాలో చాందిపురా వైరస్ కలవరం రేపుతోంది. ఈ వైరస్ సోకి 5 రోజుల్లోనే ఏకంగా 6 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో చాందిపురా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 12 చేరినట్లు గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే వైరస్ సోకిన 12 రోగుల్లో 4 సబర్కాంతు జిల్లాకు చెందినవారని ఆరోగ్య శాఖ మంత్రి ఋషికేశ్ పటేల్ తెలిపారు. 3 ఆరావళి, మహీసాగర్, ఖేడా జిల్లాలకు చెందినవారుగా వెల్లడించారు. మరో 3లో 2 రాజస్థాన్కు చెందినవారు కాగా మరొకరు మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తిగా చెప్పారు. అయితే వీరంతా ప్రస్తుతం గుజరాత్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ సోకిన 6 చనిపోవడంతో భయాందోళనలు మొదలయ్యాయి. వారి నమూనాలను పూణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపారు. నమూనాల ఫలితాల తర్వాతే మరణాలు చాందిపురా వైరస్ వల్లే సంభవించాయా అనే దానిపై స్పష్టత వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి ఋషికేశ్ పటేల్ తెలిపారు. చాందిపురా వైరస్ అంటువ్యాధి కాదని ఆయన పేర్కొన్నారు. ఈ వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో నిఘా పెట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 18,646 మందిని పరీక్షించామని, వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టామని ఋషికేశ్ పటేల్ చెప్పారు. కాగా ఈ వైరస్ను మొదటగా మహారాష్ట్రలోని చాందిపురా గ్రామంలో గుర్తించారు. ఇది పిల్లల్లో ఎక్కువగా కనబడుతోంది. వైరస్ సోకిన వారిలో ఫ్లూ వంటి లక్షణాలతో పాటు తీవ్రమైన మెదడు వాపు ఉంటోంది. దోమలు, పురుగులు, ఈగలు ద్వారా ఈ వైరస్ సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ప్రమాదకరంగా ఉందని, రోగులకు చికిత్స ఆలస్యమైతే ప్రాణాంతకంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు.